వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇంత నమ్మకం మీద మీరు బీఆర్ఎస్ పార్టీ గద్దించడం కోసం, కాంగ్రెస్ పార్టీని ఆ గద్దె మీద కూర్చోబెట్టడం కోసం అనే ఆర్నిషాలు కృషి చేసిరు, అది సక్సెస్ అయ్యారు. అదే అంటున్నారు, మరి ఎందుకు నమ్మకుండా విత్ ఇన్ 1.5-45 డేస్ లోనే మీరు ఎందుకు మళ్ళీ నిరాహార దీక్ష కూర్చోవాలి? 40 రోజులు కాదు, నేను వాళ్ళకి 100 రోజులు టైం ఇచ్చిన. 100 రోజులు టైం అయిపోయినాక 101 రోజు నేను మొదలు పెట్టిన. ఎందుకు మొదలు పెట్టిన అంటే, వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న. లాస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీ గ్రూప్ 2 ఉద్యోగాలు, గ్రూప్ 3 ఉద్యోగాలు ఇచ్చింది. గ్రూప్ 2లలో 783 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 3లో 1368 పోస్టులు ఉన్నాయి. మేమేమనుకున్నామంటే, అరే ఇది నిరుద్యోగుల పార్టీ కదా, ఆయన కోరు రేవంత్ రెడ్డి గారు పత్తి మీడియాలో చెప్పింది, ఇలా నిరుద్యోగుల వల్లనే మేము ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాం, మీ నిరుద్యోగుల వల్ల అధికారంలోకి వచ్చినాం. మరి నిరుద్యోగుల వల్ల అధికారంలోకి వచ్చిన మీ పార్టీ 783 పోస్టులకి డేట్లు ఇచ్చారు తప్ప పోస్టులు పెంచిరా? ఇవాళ కూడా పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తున్నా. రేపు జూన్ 10వ తారీఖు నాడు పోస్టుల పెంపు కోసం, అంటే ఉద్యోగాలు ఇక్కడ ఎగ్జామ్ ఇన్ టైంలో జరగాల, వాయిదా పడకుండా జరగాలనేది ఒక వాదన వినిపిస్తూనే గ్రూప్ 2 పోస్టులు పెరగాలని నేను చెప్తున్నా. అంటే మీకు సోయి ఉన్నదా? విద్యార్థుల పట్ల నిజంగా మీరు నిరుద్యోగుల పక్షపాత అయితే 783 పోస్టులు 2000 ఎందుకు చేయరు? 1368 పోస్టులు 5000 ఎందుకు, 3000 ఎందుకు చేయరు? మొత్తం కలిపి గ్రూప్ 2-3లో మీరు ఏమంటున్నారు, 2000 ఉద్యోగాలు ఇచ్చారు, 2000 కాదు మాకు 5000 కావాలి. ఎందుకంటే మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టాం కదా. పైగా 2016లో నోటిఫికేషన్ వస్తే 2023 దాకా దిక్కు దివాన్ లేదు, పోస్టులు పెంచకుండా మీరు ఎట్లా ఇస్తారని చెప్పేసి యుద్ధం మొదలుపెట్టారు. అట్లాగే గురుకులాలు 9210 ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ సక్క నింపాలి కదా, అవి నింపకుండా 3000 ఉద్యోగాలు మిగిల్చుకోరు, రీలిక్విస్ ఆప్షన్. వాళ్ళు ఏమంటారు, గత గవర్నమెంట్ మీద మీరు దోషేస్తున్నారు. మరి గత గవర్నమెంట్ బాగాలేదని కదా మిమ్మల్ని కూసబెట్టింది, మిమ్మల్ని కూసబెట్టిన 9210 ఉద్యోగాలు నింపాలి కదా. నింపకుండా వాటిని ఆగం చేసి పడేశారు. జీవో చర్చించారా మీతో? మాట్లాడారు, నేను అందరితో చర్చించిన, వాళ్ళ ముఖ్య నేతలందరూ చెప్పినది కంపల్సరీ ఉండాలా, అధికారులతో కూడా మాట్లాడిన, లెటర్లు తయారు చేసి అన్ని రకాలు చేసినాం. కానీ వాళ్ళు రీలింక్విష్ ఆప్షన్ అమలు చేయడం లేదు, 3000 పైన ఉద్యోగాలు ఆపేశారు, దాంతోపాటు గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచడం లేదు. జీవో నెంబర్ 46 బాధితులు అనే వాళ్ళకి అందరూ హామీలు ఇచ్చారు, హామీలు ఇవ్వడం ఎవరు అందరు ఇచ్చారు. దుద్దిల శేరుబాబు ఇచ్చిండు, బట్టి విక్రమార్కి ఇచ్చిండు, కోమరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిండు, ఇలా అలా పీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇచ్చాడు. మరి గింత హామీలు ఇచ్చిన తర్వాత ఇవ్వాలనేమో కోర్టు కేసులు. మీతో పాటుగా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి లైబ్రరీలో కూర్చుని జియో ఫాల్స్ బాయిలతో మాట్లాడిన వెంకట బాలమూరు ఇలా పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? వాళ్ళు మా దగ్గరికి వచ్చి మాట్లాడారు కదా, పదవి వచ్చినాక మాట్లాడండి కదా. ఎడమ ఏం, మరి అమలు ఏం చేయట్లేదు? మరి ప్రభుత్వం మీ అధికారంలో ఉన్నటువంటి మీరు ఎందుకు జియో నెంబర్ 46 అమలు చేయడం లేదు? ఒక ఆంధ్ర అధికారి శ్రీనివాసరావు చెప్పినట్టు ఆయన కింద ఎందుకు మోకరి వెళ్తున్నారు? మీరు ఒక అధికారి చెప్పింది మాటలు వింటారా, నిరుద్యోగుల గోసం వింటారా? ఇవాళ జియో నెంబర్ 46 ఇస్తే హైదరాబాద్ లో 80 మార్లకు 60 మార్లు 70 మార్లకు ఉద్యోగం వస్తుంది. యాండో మారుమూల ములుగు జిల్లా వారికి, నారాయణపేట జిల్లా వారికి, వరంగల్ జిల్లా వారికి, నల్గొండ జిల్లా 125 మార్లు ఎందుకు ఉద్యోగం రాదు? 40-50 మార్కులు ఎక్కువ వచ్చిన ఉద్యోగాలు రాని పరిస్థితి ఎవరు సృష్టించాడు? వాడు సృష్టించారు, వాళ్ళు టీఆర్ఎస్ సృష్టించారు. మీరు మరి గంభీర గాడులు కాస్తున్నారా? మీకు సోయి లేదా? హామీలు ఇచ్చినప్పుడు అవగాహన లేదా? మరి కోర్టు అడ్డమడుతుంది మీకు తెలియదా? ఇవన్నీ లెక్కలు చెప్పకుండా విద్యార్థులను మోసగిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకు తెలుసు కదా ఇవన్నీ తర్వాత ఏం జరగబోతున్నాయి పరిణామాలు. మరి ఇంత మోసం పాసిబుల్ కాదనో చట్టరీతి ఇంకేమన్నా? వాళ్ళు ఏమన్నారంటే, మీ ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మేనిఫెస్ట్ ఇస్తామని చెప్పారు, జియో నెంబర్ 46 బాధితులు న్యాయం చేస్తామన్నారు, 318 బాధితులు న్యాయం చేస్తామని అద్భుతంగా హామీలు ఇచ్చారు. నమ్మాం, నమ్మి మోసం పోయినాం. మోసపోయినాం కాబట్టి ఇవాళ ఎదురు తిరిగి నిలబడుతున్నాం. గత గవర్నమెంట్ మోసం చేసింది 10 ఏళ్ల పాటు, మీరు వచ్చి 3 నెలల కాలంలోనే మోసాలు మొదలు పెట్టారు. మీరు ఎందుకు నిరుద్యోగుల పని చర్చ పెట్టారు? నిరుద్యోగుల గురించి ఎందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు మీటింగ్ పెట్టాడు? అంటే ఇక్కడ నాగార్జున సినిమా హీరో నాగార్జుతో టైం పెట్టుకోవడం అనుకుంటది, చిరంజీవి గెలవడానికి అవకాశం ఉంటది. 30 లక్షల మంది నిరుద్యోగులతో ఇంతవరకు ఎందుకు మీటింగ్ పెట్టలేదు రేవంత్ రెడ్డి చెప్పండి? అంటే నిరుద్యోగులు అంటే ఎవరికి లెక్క లేదు, వాళ్ళని ఏమైనా ఓట్ల రాజకీయాల్లో వాడుకోవడం తప్ప వీళ్ళకు లేదు. ఇవాళ రియాజ్ అనే వ్యక్తి ఇలా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయ్యాడు, బల్మూర్ అనే వ్యక్తి ఇలా ఎమ్మెల్సీ అండి, ఎమ్మెల్సీ అంటే ఆయన వాస్తవంగా ఎమ్మెల్యే కోటాలకి వెళ్ళి ఎన్నికయ్యాడు, అంటే విద్యార్థుల తరపున ఏమి ఎన్నిక కాదు. కానీ ఆయన ఏమన్నాడు, నేను నిరుద్యోగుల ప్రతినిధిని, నిరుద్యోగుల వారధిని అన్నాడు. మరి ఏం చేసి 5 నెలల కాలం చేంజ్ చేసి ఎందుకు అమలు చేయరు? డిసెంబర్ 9వ తారీఖు అధికారంలోకి, డిసెంబర్ 7వ తారీఖు అధికారంలోకి వచ్చిన మీరు 8వ తారీఖు ఎందుకు అమలు చేయలే? అమలు చేయకుండా 5 నెలలు వస్తుంది, వాళ్ళే 6 నెలలు తిప్పిరు, మీరు 5 నెలకి తిప్పారు. సంవత్సర కాలంగా జియో నెంబర్ 46 బాధ రోడ్ల మీద తిప్పుతున్నారు. మీరు ఇద్దరు దాదాపుగా ఈ ఉద్యమంలో రోజు కలిసి వెళ్ళారు కదా? అవును, రోజు ఉద్యమకాలంలో మరి ఏ రోజు కలిసి ఏం పరిస్థితి అడగలేకపోయారు? రోజు కూడా పెట్టుకుంటూనే ఉన్నా. ఇన్ఫాక్ట్ మీ ఇద్దరి మీద కూడా ఒక ఆరోపణ ఉన్నది, అసలు మిమ్మల్ని ప్రయోగించింది రేవంత్ రెడ్డి, ఇక్కడ నిరుద్యోగుల ఓట్లు మీకు కనుక పోలరైజ్ అయితే కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ అవకాశం ఉండదని ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇటీవల కాలంలో మీరు డిబేట్లో కూర్చునే వీడియో కూడా వైరల్ అవుతున్నది, పక్కా చేసిన వ్యక్తి చాలా క్లియర్ గా మీ ఇద్దరు డ్రామా లాపండని కూడా మాట్లాడుతున్నాడు. నేను ఇలా మాట్లాడుతున్నా, బల్మూర్ వెంకట్ అనే వ్యక్తి మోసం చేసిండు, నిరుద్యోగులను మోసం చేసిండు, అశోక్ సార్ ని మోసం చేసిండు, ఇవాళ మాట్లాడతలేడు, అమలు చేస్తలేడు. మరి ఎందుకు శాతం అవుతలేదు మీకు? ఇలా అమలు చేస్తలేరు కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తున్నా. కానీ బల్మూర్ వెంకట్ మీద ఇవాళ సంచలన వీడియో కూడా రిలీజ్ అయిపోతుంది. ఏం వీడియో అది?
చేస్తాను, చేసినాక మీరు చూసినా కనపడతాను. ఏం దేని గురించి, దేని గురించి? అండ్ ఏం చేసి నిరుద్యోగుల కోసం ఏం చేసిన అంశం పైన నేను ఇవాళ సంచలనం. మీతో పాటుగా ఉన్నాడు కదా, మీతో పాటుగా 4 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాడు కదా. 4 ఏళ్ళు ఏం కాదు, ఆయనకి నాకు పరిచయం ఒక 1.5 సంవత్సరం అవుతుంది. ఈ జీవో నెంబర్ 46 బాధితులు అయితే ఎప్పుడైతే రోడ్డు మీకు వచ్చారో, ఆయన పిలిపి గాంధీ భవన్ లో ధర్నా జరిగినప్పుడు నన్ను పిలిపించుకొని ఆ ధర్నాలో చేసినా మేము, ధర్నాలో పాల్గొన్నాం. ఏం వీడియో ఇప్పుడు మాకు కావాలి, పాయింట్ బ్లాంక్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మా నుంచి విడుదల చేయాలనుకుంటున్నాం. ఏం వీడియో విడుదల చేయబోతున్నారు అసలు, ఏంది వెంకట బాలు మురికి ఏం కాబోతున్నది? ఏం కాబోతుంది అనేది రేపు సాయంత్రం పూట ఇవ్వాలి వీడియో. విడుదల చేసినాక మీకు అర్థం అయ్యింది, నిరుద్యోగులకు మోసం జరిగిందా, ఇంకేమైనా నిరుద్యోగుల మోసం చేసిండు, అశోక్ సారి మోసం చేసిండు, అందరిని మోసం చేసిండు. పార్టీ మేము ఇవాళ మీకు అండగా నిలబడి ఆయన 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 ఆసుపత్రుల పాలైండు, జీవో నెంబర్ ఆసుపత్రుల పాలైండు, పోలీసు లాఠి దెబ్బలు తిన్నాడు, మరి కొన్ని రోజులు పక్క ఎముకలు ఇరిగినాయి, చేతులు విరిగినాయి. ఆయన వెనుక ఎన్ఎస్సీ అని ఒక బలగం ఉన్నది, ఒక సైన్యం, రాజకీయ పార్టీ సపోర్ట్ దొరికింది కదా. అశోక్ సార్ ఎట్లా మోసం చేసాడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడం కోసం కొట్లాడుతున్న అశోక్ సార్ అండగా ఉండకుండా ఒక బ్లాక్ మెయిల్ మద్దతు చెప్తావు, ఒక బ్లాక్ మెయిలర్, ఒక బ్లాక్ మెయిల్ పిహెచ్డీ చేసేటువంటి తీర్మార మల్లన్న కట్టిస్తావు, నిరుద్యోగుల గురించి తీర్మార మల్లనకి ఏం తెలుసు అని నువ్వు నువ్వు మాట్లాడు ఎందుకు ప్రశ్నిస్తలేవు? నువ్వు తీర్మానం టికెట్ ఇస్తావు, తీర్మారమల్ ఇస్ అ బ్రోకర్, ఇస్ అ బ్రోకర్, ఇస్ అ పొలిటికల్ బ్రోకర్ అని చెప్పేసి ఎందుకు ఇవ్వలేదు? టికెట్ ఇస్తుంటే నువ్వు ఎందుకు అడ్డుపడలేదు? మీకు టికెట్ కావాలని ఆశించాను, నేను టికెట్ ఏం ఆశించాను, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నా నేను. ఒక్క రోజన్నా ఏ క్యాండిడేట్ అయినా టికెట్ ఇవ్వని అడిగితే మాట్లాడుకు, అంటే ఆయనకు టికెట్ ఇస్తే మీకు ప్రాబ్లం వచ్చింది, ఒకవేళ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ నష్టం కదా. అంటే ఒక పొలిటికల్ బ్రోకర్ ని మీ ముందర ఎందుకు పెట్టుకుంటున్నారు? నిన్న కూడా చాలా క్లియర్ గా ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూ మీరు చెప్పే తిన్మార్ మల్ అలియాస్ చింతపండు నవీన్ ఏమన్నా అంటే, నేను బ్లాక్ మెయిలర్ అని ప్రూవ్ చేస్తే నేను దేనికంటే దాన్ని రెడీ, నేను ఎంత శిక్ష వేసినాడు అంటారు కదా. ఆయన యూట్యూబ్ ఛానల్ చూసుకోమని కింద నేను చెప్పడం కాదు, ఆయన యూట్యూబ్ ఛానల్ కింద ఒక బ్లాక్ మెయిలర్ గా, ఒక మోసగాడిగా, తెలంగాణ ప్రజలు మోసం చేసిన వ్యక్తిగా పోయినసారి నమ్మి ఓట్లు వేస్తే మా గొంతులు కోసినాడు. ఈయన తిన్మార్ మల్ అనే వ్యక్తి 8 ఏళ్ల కింద పోటీ చేసిన ఎమ్మెల్సీగా, 8 ఏళ్ల కింద 9లో పోటీ చేసిండు, మళ్ళీ పోటీ చేసిండు, 3వ సారి పోటీ చేసిండు. మరి సిగ్గుండాలి కదా, నిరుద్యోగుల తరపున నేను పోటీ చేస్తున్నా, వాళ్ళ అంశాలపైన కానీ అవగాహన పెంచుకునే సోయన్ ఉండాలనా? ఎంతసేపు కేసీఆర్ తిడితే సరిపోద్దా? కేసీఆర్ తిడితే ఎమ్మెల్సీ పదవి వస్తా నీకు? నువ్వు తెలుసుకోవాల్సింది ఏంది నిరుద్యోగుల గురించి? జీవో నెంబర్ 46 పైన సమాధానం లేదు నీ దగ్గర. అసలు 46 అంటే ఏందో అర్థం కాదు నీకు, 318 అర్థం కాదు, జోన్ల సిస్టమ్ తెలియదు, మార్కులు తెలియదు, నోటిఫికేషన్ తెలియదు, నిరుద్యోగులు పడుతున్న ఘోష తెలియదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ ఏం చేయాలి? 30 లక్షల మంది నిరుద్యోగులు, 30 లక్షల నిరుద్యోగుల మందికి నీ మన దగ్గర నీ దగ్గర ఉన్నటువంటి ఒక మార్గం ఏంటి? ఊకని ఎందుకు పోటీ చేస్తున్నావు? అంటే ఇప్పుడు 8 ఏళ్ల కలిసి కూడా సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా, ఇవాళ కనీసం సబ్జెక్ట్ కూడా నేర్చుకోకుండా ఎంతసేపు కేసీఆర్ రాజకీయాలు తిట్టుకున్నారు? తీర్మార్ మల్లన్నకు జీరో నాలెడ్జ్, నాతో డిబేట్ పెట్టడం శాతం అయితే. నేను 10 టీవీకి డిబేట్కి వస్తా అంటే ఆయన వస్తే రానని చెప్పిండు, నాతో ఎదుర్కొనే శక్తి ఉందా సబ్జెక్టులు ఎదుర్కోమని చెప్పు. నువ్వు కేసీఆర్ అనే పదం వాడకుండా నాతో గంటసేపు మాట్లాడి నేను చెప్తాను, నేను కేసీఆర్ అనే పదం రాజకీయాలు మాట్లాడకుండా, ఇది పట్టభద్రులకు సంబంధించింది, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి, నోటిఫికేషన్ సంబంధించి, విద్యార్థుల యొక్క నిరుద్యోగ అంశాలకు సంబంధించి, ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించిన డిఏలకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించిన ఫిట్మెంట్ సంబంధించి, ఉద్యోగులకు సంబంధించిన బ్యాక్లాగ్ అంశాల గురించి మాట్లాడాలా? నువ్వు రాజకీయాలు మాట్లాడేది రాజకీయ పదం ఏమన్నా ఎవరు ఒకటేయాలి నీకు? రాజకీయాలు మాట్లాడడానికి అసెంబ్లీలో 119 మంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. లోక్సభలో 17 మంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. నీకెందుకు రాజకీయాలు? నువ్వు పోటీ చేసి పట్టభద్రులు, పట్టభద్రులకు ఏం హామీ ఇస్తున్నావు, పట్టభద్రులు ఏం చేయబోతున్నావు అది లెక్క చెప్పాలి. నీకు మేనిఫెస్టో లేదు ఇంతవరకు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, నిరుద్యోగుల మేనిఫెస్టో ఏది? నీ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీకు మేనిఫెస్టో ఉందా? కనీసంగా నువ్వు సోయి లేకుండా, ఎగ్గు లేకుండా, సిగ్గు లేకుండా వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నావు.